వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇంకా ఇది వచ్చేసి గురువారం రోజు బ్లాగ్ అండి మీకు ముందు డేట్ కూడా నేను పెడుతున్నాను ఏ రోజు ఏ బ్లాగ్ అనేది కూడా మీకు క్లారిటీ ఉండాలి అనేసి డేట్ పెడుతున్నాను ఫ్రెండ్స్ గురువారం రోజు మార్నింగ్ వచ్చేసి ఈ ఈరోజు పాలు కావాలి అన్నాడు అందుకే కొన్ని బూస్ట్ వేసి పాలు కలిపేసి ఇచ్చాను ఎక్కువగా పోయలేదు వాడు తాగట్లేదు అందుకే సగం గ్లాసు కలిపేసి ఇచ్చాను మా లభిత్కి వర్షిత్కి మీగడ వస్తే అస్సలు తాగరు అన్నట్టు అందుకే నేను మీగడ తీసేసి ఇస్తానండి ఇంకా వానికి వర్షిత్కి ఇద్దరికి కూడా పాలు కలిపేసి ఇచ్చాను తర్వాత నేను వచ్చేసి ఇంకా ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఎందుకంటే నైట్ పడుకునేటప్పుడు క్లీన్ చేయలేదు చాతగాక అందుకే ఇలా మళ్ళీ లేచిన తర్వాత ఒకసారి క్లీన్ చేస్తున్నాను అలాగే వర్షిత్కి క్లాస్ కూడా స్టార్ట్ అయిందండి ఇంకా చాలామంది అంటున్నారు ఒకసారి అక్క డాక్టర్ని కలవండి హెల్త్ బాగాలేదు అంటున్నారు కదా అనేసి చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ నాకు డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఉంది అండి ఎప్పుడు అనేది కూడా మీకు నేను చెప్తాను ఓకేనా ఇంకా చాలా వీక్ అయిపోయావా అనేసి కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకు అలా వీక్ అయిపోయాను అనేది కూడా నాకు తెలుసు ఎందుకంటే బ్లడ్ ఇంకా ఇంప్రూవ్ కాలేదు ఫ్రెండ్స్ అందుకోసం ఇంకా వీక్ అయిపోయాను తర్వాత కాల్షియం కూడా తగ్గింది అందుకోసం వీక్ అయిపోయాను అండి ఇవి నేను ఆల్రెడీ డాక్టర్ దగ్గర చూపించుకున్నాను అయినా కూడా మళ్ళీ ఒకసారి నాకు డాక్టర్ దగ్గర పెద్ద చెకప్ ఉంది వెళ్ళాలి ఓకేనా ఎందుకు అనేది మీకు నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా కిచెన్ అంతా ఒకసారి మళ్ళీ క్లీన్ చేశాను తర్వాత వచ్చేసి ఈవినింగ్ తోమిన బౌలు అన్నీ ఉన్నాయి కదా వాటిని ఎక్కడ సర్దాను ఇలా సర్దే అంతలోపు ఇంకా మా వారు డ్యూటీ నుంచి కూడా వచ్చారు వచ్చేటప్పుడు ఇంకా నాకు కావాల్సిన వెజిటేబుల్స్ తర్వాత ఇంకా అన్నీ తిమ్మనేసి చెప్పాను అవన్నీ తీసుకొని వచ్చారన్నట్టు చూసారా ఉల్లిపాయలు ఎల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ లేవన్నట్టు అందుకోసం మొత్తం ఇలా పెద్ద సంచిలో ముల్లగట్టుకుని వచ్చారు తర్వాత ఇల్లు తుడిచే క్లాత్ కూడా నాకు ఖరాబ్ అయింది అండి గుడ్డ అందుకే ఇంకోటి కూడా కొత్తది తీసుకురమ్మనేసి చెప్పాను అది కూడా తర్వాత మగ్గులు కూడా తీసుకొచ్చారు పిల్లలు వచ్చేసి మగ్గులు కూడా ఇరగొట్టారు అన్నట్టు బాత్రూమ్లలో బయటవి అందుకోసం రెండు మగ్గులు కూడా తీసుకొచ్చారు ఇంకా డ్యూటీ నుంచి వచ్చేటప్పుడే నేను ఫోన్ చేస్తే మా వారు ఇవన్నీ తీసుకొని వస్తారు అండి ఎప్పుడు కూడా ఇంకా వచ్చిన తర్వాత పంపిస్తే చాలా చిరాకు వస్తుంది మా వారికి బయటికి మళ్ళీ పంపిస్తే అందుకే వచ్చేటప్పుడే అన్నీ చెప్తాను నేను ఇవన్నీ ఎప్పుడు ఎట్లా చెప్తానంటే అన్ని డైరీలో నోట్ చేసి పెట్టుకుంటానండి ఏమేమి కావాలి అనేది అప్పుడు మా వారు వెంటనే తీసుకొస్తారు అన్నట్టు నాకు కూడా ఐడియా ఉండదు ఫ్రెండ్స్ వెంటనే చెప్తే అందుకే అలా నోట్ చేసి పెట్టుకోవడం బాగా అలవాటు నాకు కూడా ఇంకా చాలా వెజిటేబుల్స్ తీసుకొచ్చాడు చూసారా బీట్రూట్ తీసుకొచ్చాడు ఇంకా క్యారెట్ కూడా తీసుకొచ్చాడు ఎక్కువగా బీట్రూట్ క్యారెట్ ఎందుకంటే నాకు బ్లడ్ పెరగాలి కదా జ్యూస్ చేసుకొని తాగాలి అనేసి ఇంకా ఇవి రెండు తీసుకొచ్చాడు ఇంకా కొంచెం కష్టమైనా సరే ఇంకా జ్యూస్ చేసుకొని తాగాలి అండి తర్వాత అల్లం ఎల్లిగడ్డ కూడా అయిపోయింది అందుకే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేయడానికి మా వారు డైరెక్ట్ ఈసారి పొట్టు తీసినవే తీసుకొచ్చారండి అల్లం మాత్రం మంచిగా ఉంది కొంచెం ఎల్లిగడ్డలు ఇలా ఉన్నాయి ఇవి టూ త్రీ డేస్ ముందు తీసి పెట్టినట్టున్నారు ఎందుకంటే పొట్టు తీయడం చాలా లేట్ అయిపోతుంది అవి పొట్టు తీసే వరకే అన్నీ ఎండిపోతున్నాయి అనేసి ఇలా పొట్టు తీసినవే డైరెక్ట్ తీసుకొచ్చారు పొట్టు తీసినందుకు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారట అంతే అండి ఇంకా బీట్రూట్ మూడు పెద్ద గడ్డలు తీసుకొచ్చారు జ్యూస్ చేసుకొని తాగడానికి మాత్రమే లేకుంటే తినడానికి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు కదా అవన్నీ కూడా నేను అక్కడ డివైడ్ చేసి పెడుతున్నాను అన్నట్టు అంటే ఎన్ని తెచ్చాడు అనేసి ఒకసారి చూసి దేన్ని దానికే ఇంకా కవర్లో ముల్లగట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అండి క్యారెట్లు చూసారా క్యారెట్ బీట్రూట్ బాగా తెచ్చారు అన్నట్టు నా కోసం ఇంకా లవిత్ కూడా క్యారెట్ ఇష్టంగా తింటాడు వానికోసం కూడా ఇంకొకరి కోసం కూడా తెప్పించాను నేను క్యారెట్ ఒక సబ్స్క్రైబర్ కోసం క్యారెట్ హల్వా బీట్రూట్ హల్వా చాలా రోజుల నుంచి ఒక సిస్టర్ అడుగుతుంది తన కోసం కూడా నేను చేసి చూపించడానికి ఇలా క్యారెట్ హల్వా తీసుకొచ్చి సారీ క్యారెట్లు తీసుకొచ్చాడండి ఓకేనా ఇంకా నాకు క్యాప్సికమ్ బీన్స్ ములక్కడ ఇవో చేసి కర్రీస్లోకి ఇంకా నేను అన్ని దాదాపుగా యూజ్ చేస్తాను ఉల్లిగడ్డలు మాత్రం చాలా ఎక్కువ మోతాదులో తీసుకొచ్చారు అండి అంటే పెద్ద తీసుకొచ్చారు చిన్నై తీసుకొచ్చారు ఫస్ట్ పెద్ద తీసుకున్నారట ఇంకా చిన్నై కూడా దేనికైనా యూజ్ అవుతాయి అనేసి తీసుకొచ్చారు నాకు ఆనియన్స్ కూడా బాగా ఓడుస్తాయి నేను ఎక్కువ శాతం పకోడి వేసుకుంటాను నాకు చాలా ఇష్టం అన్నట్టు అందుకోసం వీటితో పాటు నేను ఎల్లిగడ్డ కూడా అన్ని కర్రీస్లలో వేస్తాను కదా అందుకే విడి ఎల్లిగడ్డ తీసుకొచ్చారు ఇంకా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా తీసుకొచ్చారు ఇంకా వీటన్నిటిని నేను ఎక్కడి ఎక్కడ సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఖరాబ్ కాకుండా ఉండడానికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల నుంచి నా ముగలహారం చూపించమనేసి చాలా మంది కమెంట్స్లో నన్ను అడుగుతా ఉన్నారు అలాగే కొంతమంది లో కూడా అక్క పిక్ సెండ్ చేయండి అనేసి చెప్తున్నారు ఈ వీడియో వచ్చేసి నేను లో పెడతాను అలాగే యూట్యూబ్లో పెడతాను నచ్చిన వాళ్ళు చూడండి చూసి మీరు కూడా కావాలి అంటే ఇట్లాంటి ముగలహారం చేపించుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేను మంచి వీడియో పిక్ లాస్ట్లో వస్తుంది అలాగే ఒక ఫోటో కూడా లాస్ట్లో పెడతాను చేపించుకునే వాళ్ళు చేపించుకోండి ఫస్ట్ అయితే ముగలహారం గురించి ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ మా పెళ్ళప్పుడు ఉన్న ఫ్యాషన్ వచ్చేసి ఇది అండి మఘలహారం టూ థౌజండ్ ఎయిట్ నైన్ టెన్లో ఉన్న మోడల్ వచ్చేసి ఇది అంటే మా పెళ్ళప్పుడు మా ఊర్లో బాగా నడిచిన మోడల్ వచ్చేసి ముగలహారం అండి ఎక్కువగా నడుస్తుంది అప్పుడు చాలా మంది ముగలహారం చేపించుకుంటా ఉన్నారు ఇంకా నేను చేపించుకున్నాకైతే చాలా మంది చేపించుకున్నారు ఇది మా పెళ్ళప్పుడు పెట్టింది అండి ఇంకా ఇదే అండి నా మువ్వలహారం ఇప్పుడు మీకు క్లారిటీగా కనిపించకపోయినా వీడియో లాస్ట్లో మీకు క్లారిటీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను మంచి పిక్ యాడ్ చేస్తాను వీడియో యాడ్ చేస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇప్పుడు మాత్రం జస్ట్ సింపుల్గా చూపిస్తున్నాను దీనికి మొత్తం మువ్వలహ మువ్వలు ఉంటాయి కాబట్టి ఇలా దీన్ని మువ్వలహారం అంటారు అనేసి నాకు తెలుసు అండి ఎందుకంటే టోటల్ ఫస్ట్ నుంచి ఇట్లా ఫస్ట్ నుంచి లాస్ట్ కింది దాకా మువ్వలే ఉంటాయి చూసారా స్టోన్స్ కెంపులు ఇంకా గోల్డ్ మూవలు చూసారా ఇవన్నీ మూవలు ఇంకా ఇది వచ్చేసి నాది ఎన్ని గ్రాములు అలాగే ఇంకా ఎప్పుడు చేపించుకున్నారు అనేసి చాలా మంది అడిగారు కదా నేను మా పిల్లప్పుడే చేపించుకున్నానండి ఇది వచ్చేసి ఎన్ని తులాలు అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే నాలుగున్నర తులాలు అండి ఇంకా కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు నాలుగున్నర తులాల కంటే ఒక టూ త్రీ గ్రామ్స్ ఎక్కువ ఉండొచ్చు అండి నాకు కరెక్ట్గా తెలియదు కాకపోతే నాలుగున్నర గ్రాములని తెలుసు నాలుగున్నర తులాలు అని తెలుసు అండి నాలుగున్నర తులాల ఇంకా పావుదొకాయ తులాలు కరెక్ట్ ఐడియా లేదు నాకు కాకపోతే నాలుగున్నర తులాలు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అండి ఇది వచ్చేసి మా పెళ్ళప్పుడు ఫ్యాషన్ మువలహారం చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఎప్పుడు వేసుకున్న చూడండి చాలా అట్రాక్షన్ లేదు కదా సారీ చాలా అట్రాక్షన్ ఉంది కదా ఉవ్వలహరం నాకు బాగా నచ్చుతుంది అండి నది ఇంకా ఇది నాలుగున్నర తులాలు పాత నాలుగున్నర తులాలు అండి పాత నాలుగున్నర తులాలు అంటే పాత తులం వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ ఉంటుంది కొత్త తులం వచ్చేసి టెన్ గ్రామ్స్ ఉంటుంది అంటే ట్వెల్వ్ గ్రామ్స్ అంటే మనకు ఇది నాకు ఎంత పడింది అంటే పన్నెండు గ్రాములు ఇంటూ నాలుగు నలభై ఎనిమిది గ్రాములు అలాగే ఇంకా అరతులం ఉంది కదా అరతులానికి ఆరు గ్రాములు అంటే టోటల్గా ఇది యాభై నాలుగు గ్రాములు అండి ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు ఉండొచ్చు అండి నాకు తెలిసినంత మటుకు నేను చెప్పాను కరెక్ట్గా యాభై నాలుగు అండి ఇది ఇంకా టూ గ్రామ్స్ ఎక్కువ ఉండవచ్చు యాభై ఆరు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు అంతే ఉండొచ్చు అండి మరీ ఎక్కువగా ఉండదు కాకపోతే వెయిట్ మంచిగా ఉంటుందండి ఇది మాత్రం ఇంకా కొత్త తులం అనుకోండి ఐదు తులాలు చేపించుకోండి కరెక్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది అట్లా కూడా బాగవుతుంది కొంతమంది షార్ట్ కూడా చేయించుకున్నారు ఇంకా దీనికి సెట్ గా నెక్లెస్ కూడా చేపించుకున్నారండి చాలా కాకపోతే అప్పుడు నాకు తెలియలేదు అంటే నెక్లెస్ నేను వేరే మోడల్ చేయించుకున్నాను అప్పటి పెళ్ళప్పుడే చేయించారు కాకపోతే దీనికి ఇట్లా ఏమంటారు సీక్వెన్స్ గా వస్తుంది అనేసి నాకు తెలియదు నెక్లెస్ గురించి అందుకే నేను చేయించుకోలేదు నెక్లెస్ నాది వేరేగా ఉంటుంది దీనికి సంబంధించినట్టు ఉండదు అలాగే దీని మీద నేను ఇయర్ కూడా చేయించుకోలేదు ఫ్రెండ్స్ ఇయర్ కూడా ఏమి చేయించుకోక ఓన్లీ ఈ హారం మాత్రమే చేపించుకున్నాను ఎందుకంటే నాకు అప్పుడు తెలియదు మోడల్స్ గురించి మా వాళ్ళే చేపించారండి దగ్గరుండి మా చుట్టాలు ఇంకా తర్వాత నాకు ఇయర్ రింగ్స్ వచ్చేసి పిల్లప్పుడు కమ్మల బుట్టాలు ఉన్నాయి ఏమంటారు వాటిని రాళ్ళ కమ్మల బుట్టాలు అండి గోల్డ్ వే రాళ్ళ కమ్మల బుట్టాలు అవి కూడా మీకు మళ్ళీ ఇంకో బ్లాగ్ షేర్ చేస్తాను ఎందుకంటే నా జ్యువెలరీ మొత్తం నేను ఆల్రెడీ షేర్ చేశాను గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఒక వీడియోలో షేర్ చేశాను కాకపోతే ఇప్పుడు కాదు టూ ఇయర్స్ బ్యాక్ షేర్ చేశాను ఫ్రెండ్స్ అందుకే ఇంకా ఇవి వచ్చేసి ఒక్కొక్కటి నేను ఒక్కొక్క బ్లాగ్ లో షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడం నచ్చుతుంది నా గోల్డ్ జ్యువెలరీలో అందుకే ఇంకా నచ్చిన వాళ్ళు చూస్తారు కదా నచ్చిన వాళ్ళు స్కిప్ చేస్తారు నచ్చిన వాళ్ళు చూసుకుంటారు కదా అనేసి ఒక్కొక్క బ్లాగ్ లో ఇలా నేను ఒక్కొక్కటి షేర్ చేస్తు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా చేపించుకోవచ్చు లాస్ట్లో పిక్ వస్తుంది వీడియో వస్తుంది మర్చిపోవద్దు అదైతే ఇంకా ఇలా ఉంటుందండి ఇందులో నాది ఒకటి మువ్వ మిస్ అయింది ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ అంటే ఊర్లో అమ్మ మా చుట్టాలకు ఎవరికో ఇచ్చింది అన్నట్టు వాళ్ళప్పుడు పెళ్ళిలో ఫంక్షన్లోనో ఆ మువ్వ పోగొట్టుకు వచ్చారు నేను ఇప్పటిదాకా పెట్టించుకోలేకపోయాను టెన్ ఇయర్స్ నుంచి చూసారా ఇలాగే ఉంది ఇంకా వీలైనప్పుడు పెట్టించుకుంటానండి గోల్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంటుందండి నా ముగలహారం వచ్చేసి చాలా సింపుల్గా ఇంకా లుక్ వైజ్గా మాత్రం చాలా బాగుంటుంది నాకు నా బాగా నచ్చుతుంది నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్లో నాకు ఎక్కువగా నచ్చింది మాత్రం ముగలహారం శారీస్ మీద కొంచెం తట్టుతుంది అన్నట్టే కానీ సూపర్గా ఉంటుందండి వేసుకుంటే మాత్రం ఎవరికైనా లుక్ బాగా వస్తుంది అన్నట్టు ఇంకా దీనిపైన ఇయర్ రింగ్స్ కూడా చేయించుకోండి మీకు వీలైతే నా దగ్గర లేవు నేను చేయించుకోలేదు ఇట్లా వస్తాయి ఇయర్ రింగ్స్ కొంతమంది మా సిస్టర్స్ చేయించుకున్నారు కజిన్ సిస్టర్స్ ఊర్లో వాళ్ళ ఇయరింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయండి కిందిది ఉంది కదా ఇట్లా వచ్చాయి అన్నట్టు ఇయర్ రింగ్స్ చాలా మంది చేయించుకున్నారు ఇంకా వాళ్ళు షార్ట్ కూడా చేయించుకున్నారు ఇక్కడ దాకా మూడు తులాలు నాలుగు తులాలు అలాగే రెండు తులాలు నెక్లెస్ అట్లా కూడా చేయించుకున్నారు కొంతమంది సెట్టింగ్ లాగా చేయించుకున్నారు ఐదు తులాలు ఇది చేయించుకొని రెండు తులాలు ఇంకా నెక్లెస్ చేయించుకొని తులం చోలకమ్మలు చేయించుకున్నారండి కొంతమంది మా కజిన్ సిస్టర్స్ చాలా బాగున్నాయి వాళ్ళే కూడా నేను వీలైతే మా సిస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళే కూడా చూపిస్తానండి ముగ్గులహారం టైప్స్ చాలా మోడల్స్ ఉంటాయి ముగ్గులహారంలో కూడా ఒక మోడలే కాదు నాది ఈ ఏమంటారు స్టోన్స్ దగ్గర మీకు కనిపిస్తుంది కదా ఇవి రౌండ్ గా ఉంటాయి ఇలా కాకుండా మా సిస్టర్స్ కొంతమందివి డైమండ్ షేప్ ఉన్నాయి కొంతమందివి వేరే స్క్వేర్ షేప్ లా ఉన్నాయి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండి అందుకే ఊరికి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా కొంతమందివి నేను చూసాను అన్నట్టు మా సిస్టర్స్ వి పెళ్లికి వెళ్ళినప్పుడు అందుకే ఇంకా మీకు మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను ఇప్పుడైతే నా మూవలహారం గురించి మీకు పూర్తిగా అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకేలా నేను ఇన్స్టాలో కూడా పిక్ పెడతాను మర్చిపోకుండా ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందండి నా మువలహారం ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మీకు నచ్చితే మీరు కూడా చేయించుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో క్లిప్పు ఫోటో పిక్ చూడండి వెజిటేబుల్స్ అన్ని సర్ది ఎక్కడి అక్కడ తినేసి పడుకున్నానండి రోజు మధ్యాహ్నం పడుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకే మధ్యాహ్నం ఏమీ వ్లాగు షూట్ చేయట్లేదు మీ అందరికీ అర్థం అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు చాదనవ్వట్లేదు అనేసి చెప్పాను కదా అందుకే మధ్యాహ్నం పడుకుంటున్నాను ఈవినింగ్ వచ్చేసి ఇంకా మా వారికి టీ పెట్టేశాను అలాగే నేను కొన్ని పాలు బూస్ట్ కలుపుకొని తాగుతున్నానండి టీ తాగితే పడడం లేదు అందుకోసం తర్వాత ఇంకా పిల్లలకు వచ్చేసి ఈ మధ్యలో స్నాక్స్ చేయక చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఏదైనా స్నాక్ చేసి పెట్టమనేసి అందుకే సింపుల్గా ఉంటుంది అనేసి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే బియ్య పిండి అట్లు పోస్తున్నాను నార్మల్గా మనం ఛాయ్లో పాలలో వేసుకునేవి కాకుండా కొంచెం స్పైసీగా ఉండేటట్లు ఇలా కారపట్లు పోసాను అండి ఈ రెసిపీ నేను ఆల్రెడీ ఆర్టీ తెలంగాణ వంటలు రెసిపీలో షేర్ చేశాను మీరు కావాలి అంటే చూడొచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతానండి ఆర్టీ తెలంగాణ వంటలు ఛానల్ది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ చూపిస్తాను నాకు హెల్త్ బాగాలేకపోయినా ఇంకా ఇంటి పనులు నేనే చేసుకోవడం అలవాటు అది మాత్రం నేను తప్పగదు నాకు కంపల్సరీ నేను చెప్పాను కదా నాకు ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కావాలి అంటే ముందు బ్లాగ్స్ చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా పిల్లలకి అట్లు పోసేసి ఇచ్చాను అండి ఇలా సింపుల్గా మా వారికి కూడా నైట్ పూట అన్నం తినడం కంటే స్నాక్స్ టిఫిన్ తినడం ఇష్టం అందుకోసం ఇంకా అలా బియ్యపిండి అట్లు ప్రిపేర్ చేశాను ఇంకా నేను వచ్చేసి కిచెన్లో అట్లు పోస్తూ ఉన్నాను మా వారు వచ్చేసి ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వెడ్ గ్రైండర్లో రుబ్బుతూ ఉన్నారు అండి ఇట్లా కొన్ని కొన్ని విషయాలలో మా వారు నాకు చేతగానప్పుడు కంపల్సరీ హెల్ప్ చేస్తారు అప్పుడప్పుడు ఇంటి పనులు కూడా చేస్తారు అండి నాకు చేతగానప్పుడు కాకపోతే నేను వీడియోలో చూపించలేను ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది మా వారి వీడియోస్ చూస్తారు మా చుట్టాలు కూడా అందుకోసం నేను కొన్ని కొన్ని పనులు చూపిస్తాను మా వారు చేసే పనులు కొన్ని కొన్ని పనులు చూపించలేను ఓకేనా మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనేసి నేను అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ పిల్లలకు పోసేసి ఇచ్చాను అండి అట్లా వచ్చేసి ఎందుకంటే మా వారు పనిచేస్తున్నారు కదా అందుకోసం ఇంకా పిల్లలకు కూడా బాగా నచ్చాయి అండి ఈ బియ్య పిండి అట్లు ఇంకా అల్లం వెల్లిగడ్డ రుబ్బడం అయిపోయింది మా వారు రుబ్బేటప్పుడు ఉప్పు వేయడం మర్చిపోయారు అండి నేను అక్కడ పెడితే మా వారికి గుర్తుండేది కాకపోతే నేను పెట్టలేదు కదా మర్చిపోయారు అందుకే నేను ఇప్పుడు వచ్చేసి డబ్బాలో నింపి పెట్టిన దాన్నే మళ్ళీ నేను ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో ఉప్పు ఆల్రెడీ కొద్దిగా వేశాను కింద మళ్ళీ ఇప్పుడు పైన వేశాను ఇంకా నిమ్మరసం కూడా పిండుతున్నానండి మీరు ఉప్పు నిమ్మరసం పిండుకున్నారనుకోండి అల్లమెల్లిగడ్డ పేస్ట్ సంవత్సరం దాకా ఖరాబ్ కాకుండా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా నేను ఆల్రెడీ అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఎలా నిల్వ ఉంచుకోవాలి అనేది ఒక వీడియో చేశాను ఇంకా సింపుల్గా అల్లమెల్లిగడ్డ రుబ్బుకున్న తర్వాత ఇలా ఉప్పు నిమ్మరసం పిండుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా రోజులు వస్తుంది మీకు అల్లమెల్లిగడ్డ పేస్ట్ సౌండ్ ఏంది ఆగో కొద్దిగా ఆగో ఆగో కొద్దిగా ఆగో ఇంకా ఇలా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నేను ఉప్పు నిమ్మరసం పెట్టి కలిపి పెట్టాను ఇది వచ్చేసి అల్లంకిలా ఎల్లిగడ్డ కిలా అండి అందుకే రెండు డబ్బాలు అయ్యింది నాకు దాదాపు నెల నెల పదిహేను రోజులు రెండు రెండు నెలలు అంతకంటే ఎక్కువ అయితే రాదు అండి ఎందుకంటే నేను దాదాపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్ని కర్రీస్లలో వేస్తాను ఇంకా మార్నింగ్ నుంచి నేనైతే తల దువ్వుకోలేదు ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి చాతగాక ఇంకా ఇట్లాగే ఉండిపోయాను అన్నట్టు ఇంకా చేతగాకున్నా ఎందుకు బ్లాగ్స్ తీస్తున్నావు అక్క అనేసి చాలా మంది అడుగుతున్నారు కాకపోతే కొంతమంది నావి డైలీ వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారండి వాళ్ళకు నేను వీడియో పెట్టకుంటే బోరింగ్గా అనిపిస్తుందట ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది అనేసి కొంతమంది చెప్తున్నారు వాళ్ళ కోసమే పెడుతున్నానండి ప్రత్యేకించి మరి నచ్చిన వాళ్ళు చూడండి ఓకేనా నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి తర్వాత ఇంకా అందరికీ పోసెస్ ఇచ్చాను లాస్ట్లో వచ్చేసి ఇంకా అట్లు నేను కూడా తింటా ఉన్నాను ఎలా ఉన్నాయో చూద్దామనేసి కాకపోతే సూపర్గా ఉన్నాయండి నేను ఎక్కువగా తినలేను టిఫిన్స్ ఏవైనా కూడా అందుకే ఒకటి తిన్నాను ఇంకా తిన్న తర్వాత వచ్చేసి అన్నం కూడా తిన్నాను మా పిల్లలు ఇంకా మా వారు అన్నం తినలేదు అన్నట్టు అంటే అట్లే కంప్లీట్గా ఫుల్గా తిన్నారు అందుకే అన్నం వద్దనేసి చెప్పారు నేను ఒక్కదాన్నే తిన్నాను తిన్న తర్వాత ఇప్పుడు యాపిల్ తింటున్నానండి ఇంకా చాలా మంది ఫ్రూట్స్ తినండి అక్క ఇంకా వెజిటేబుల్స్ తినండి అనేసి కొంతమంది చెప్తున్నారు ఇంకా దానిమ్మకాయలు వచ్చేసి మార్నింగ్ తిన్నాను అందుకే ఇప్పుడు వచ్చేసి యాపిల్స్ తిన్నాను అండి యాపిల్స్ తింటున్నాను ఆపిల్స్ కూడా నాకు ఒకటి కంటే ఎక్కువ తినడం ఎక్కువగా నచ్చదు ఎందుకంటే పోదు అన్నట్టు నాకు ఫ్రూట్స్ ఎక్కువగా తినడం నోట్లకి పోదు ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా తిన్న తర్వాత మళ్ళీ బట్టలు మారత పెడుతున్నాను బట్టలు మూలకున్నాయి అనుకోండి మా పిల్లలు మా వారు ఎక్కడ పడితే అక్కడనే పెడతారు అందుకోసం ఇంకా ఎక్కడెక్కడ సర్దుకుంటే నాకు కూడా పని అయిపోతుంది ఇల్లు కూడా నీట్గా ఉంటేనే నాకు నచ్చుతుంది అనేసి మీకు చాలాసార్లు చెప్పాను అందుకే చాదగాకున్నా కూడా ఈ పని పెట్టుకుంటాను కంపల్సరీ ఓకేనా ఇంకా టుడే వీడియోలో నేను చూపించిన నా మువలహారం ఎలా ఉంది అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ మీరు అందరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారనేసి నేను చూపించాను ఓకేనా మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను అండి ఇంకా అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ Take care.